మాట్లాడే పరిస్థితి కూడా ఉండదని మీకు మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్స్ ముందర అదేదో చెప్తాడు బా, అది ఏందదా మాట మడం, వాట్ ఇస్ దట్ మాట తిప్పుడు మడం తిప్పుడు సంథింగ్, అది ఏందో అని మనకు తెలియదు కదా. నీ అంత తెలుగు నాకు రాదులే జగనో, నీ అంత స్పష్టతంగా నేను మాట్లాడలేను, నాకు తెలుగు రాదు, కొంచెం కొంచెం వచ్చు. ఏమన్నావు? అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అన్నావు. ఓకే, అది ఫైనల్గా దశల వారి మద్య నిషేధం అన్నావు. ఓకే, పేదవాళ్ళు ఏంది, పేదవాళ్ళు మందు తాగాలంటే ఇదిగో, పేదవాళ్ళు మందు తాగాలని బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టద్దు అన్నావు, కరెంటు షాక్ అంత ధర పెడతానన్నావు. ఏడబడుతుంది షాకా? మాకెవరికి షాక్ రావటం లేదా? రోజు తాగే వాళ్ళకి ఎవరికి షాక్ రావటం లేదా? షాక్ వస్తుంది ఎక్కడా? నీ మందు తాగి, నువ్వు సప్లై చేసే మందు తాగి హాస్పిటల్ బిల్లులు వస్తున్నాయే, లివర్లు కిడ్నీలు అన్నీ పోయి, అప్పుడు కొడుతుంది షాక్. మామూలు షాక్ కాదు, జోబీలు చిల్లులు పడుతున్నాయని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి లిక్కర్ మీద మేము ఎన్నోసార్లు మీకు రిపోర్ట్లు పెట్టాం, ఈ లిక్కర్ మంచిది కాదు, తాగొద్దు అని కూడా ప్రజలకు చెప్పాం. మీరేమన్నా మారారా? ప్రజలు మారలా, మా జగన్మోహన్ రెడ్డి మారలా, మా హాఫ్ టికెట్ ఏమన్నా దీని మీద, ఈ లిక్కర్ మీద ఏమన్నా ల్యాబ్ రిపోర్ట్లు తెప్పించడమో లేకపోతే దీన్ని సరిదిద్దడం చేశారా? చెయ్యరు. ఎందుకని? ఈరోజు లిక్కర్ మొత్తం నడిపేది వైఎస్ కుటుంబం కాబట్టి, వైఎస్ కుటుంబం ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లిక్కర్ వ్యాపారం వైఎస్ కుటుంబందే అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇది చాలదని, ఈ వ్యాపారంలో వచ్చే డబ్బులు సాలవని మళ్ళీ ఢిల్లీలో పోయి ఏళ్ళు పెట్టారు. ఎవరు పెట్టారు? ఈ ఆదాన్ డిస్టిలరీస్, ఈ విజయసాయిరెడ్డి బంధువులు, ఆ మాయన మా ఎంపీ కొడుకు పాపం, మా మాగుంట కుటుంబం, నాకు చాలా దగ్గర కుటుంబం అది, వాళ్ళు పోయి అక్కడ ఇరికిచ్చావు. ఎంతమందిని బలి చేస్తావని అడుగుతున్నాం ఈరోజు, ఎంతమందిని బలి చేస్తారు మీ లిక్కర్ బిజినెస్కి? ఆ రోజు నేను చెప్పా షరతు, వద్దురా నాయనా, వీళ్ళతో వద్దురా, విజయసాయిరెడ్డి దగ్గరికి పోవద్దురా, నాశనం అయిపోతావురా అన్న. విన్నారా ఎవరైనా? ఈరోజు ఏమైంది? 3-4 నెలలు